ఈరోజు ఈ యొక్క సమావేశానికి చేసినటువంటి పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఏపీ దివస రాష్ట్ర పక్షాన విప్లవాభినందనలు. చాలా సంతోషం. ఈ జిల్లా వాసిగా నేను రాష్ట్ర ఏపీ దివసం గారికి అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే మన ఒంగోలు పట్టణానికి రావడం జరిగింది. నాకు మరి చాలా కిలోమీటర్ల నుంచి కూడా బైక్ ర్యాలీ ద్వారా అలాగనే పూలతో స్వాగతం పలిగినటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు నా మీద మీరు ఉంచినటువంటి నమ్మకాన్ని మౌనం చేసుకోనని మీరంతా ఎదురు చూస్తున్నటువంటి 11వ పీఆర్సీ కోసం మరి ఆల్రెడీ ఒక వారం క్రితం ముఖ్యమంత్రి ఏఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. వారు ధనంజయ రెడ్డి గారికి కూడా ఆ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఆయన కూడా ఒక నెలలోపు ఉద్యోగ సంఘాలతో ముఖ్యంగా ఏపీ ఎన్నికల అసోసియేషన్తో మరి అధికారులతో కూడినటువంటి సభ్యుల్ని ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత వెంటనే టీఆర్సీ ప్రకటిస్తామని గారు అని కూడా వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు డిఏ ఈ నెలలో డిఏ మార్చినటువంటి బాధ్యత ఉంది ప్రభుత్వం మీద. 1/7/2018 నుంచి మనకి జనవరిలో మరి జీవో ఇవ్వడం జరిగింది. జీవో ఇచ్చిన తర్వాత ఆ జీవో జీవోలాగానే ఉంది. జీతాల్లో కలుపుతున్నారు కానీ ఎరియర్స్ మాత్రం ఇవ్వలేదు. ఆ ఎరియర్స్ కూడా ఇవ్వాల్సినటువంటి ఎరియర్స్ మరి జనవరి నుంచి రావాల్సిన ఎరియర్స్ రాలేదు. అదేవిధంగా జూలై నెలలో 2వ ఇన్స్టాల్మెంట్ కూడా మరి జీవో ఇవ్వాల్సింది ఉంది. మరి ఈ రోజున జీతాలు కూడా సకాలంలో రానటువంటి పరిస్థితి ఉంది. పెన్షన్స్ చాలామంది కూడా మరి ఇంకా మాకు జీతాలు అందలేదు, మాకు జీతాలు అందలేదని చాలా ఆఫీసుల నుంచి చాలామంది చెప్తున్నారు. కొంతమంది అధికారులు ఫైనాన్స్ అధికారులు చేసే తప్పిదం వల్ల ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా 27% అయ్యాలు ఇస్తామని చెప్పాడు, ఇచ్చాడు. ఆర్టీసీ కార్మికుల్ని మరి ప్రభుత్వ ఉద్యోగంలో గుర్తిస్తామని ఇచ్చారు. అదేవిధంగా మరొక హామీ సిపిఎస్ రద్దు చేస్తాను, కాంట్రాక్ట్ ఉద్యోగులు రికవరీ చేస్తాను అన్నటువంటి హామీ ఆమెకునే ఉంది. మరి దానికి సంబంధించి కూడా మొన్న నిన్ననే చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడటం జరిగింది. సిపిఎస్ని ఏ విధంగా మనము అధిగమించాలా, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎలా రికవరీ చేయాలా, అదేవిధంగా గ్రామ సచివాలయంలో పనిచేసేటువంటి 1,35,000 మందిని ఉద్యోగుల్ని రేపు అక్టోబర్ నెలలో రికవరీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని కూడా ఎలాగ చేయాలనేది కూడా ప్రభుత్వం మరి ఆలోచిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకైతే పూర్తి నమ్మకం ఉంది. అయితే ఇప్పటికే 36 నెలలు జాప్యం జరిగింది. ఇక ఏమాత్రం జాప్యం లేకుండా వెంటనే గ్యాస్ ఇవ్వాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగనే ఒకవేళ ప్రభుత్వం కనుక ఇలాగనే జాప్యం చేస్తే అవసరమైతే ఉద్యమానికి కూడా సిద్ధంగా ఉండాలని కూడా మన యొక్క కేడర్ మొత్తాన్ని కూడా సమయంతో కావాల్సింది కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా 400 ఉద్యోగులకి మరి గత ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాడు 60 నుంచి 62 సంవత్సరాలు పెంచుతానని. మరి అది అలాగనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ ముఖ్యమంత్రి గారు కూడా మరి అధికారులకు చెప్పాడు చిన్న ఉద్యోగులు ఈరోజు నా కేడర్ మొత్తం కూడా తగ్గిపోతుంది, కాబట్టి వాళ్ళ వెంటనే జీవో ఇవ్వండి కూడా చెప్పడం జరిగింది. అది కూడా అలాగనే పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మరి కరోనా మహమ్మారి రాష్ట్రంలో ఎలాగంటే చేస్తామంటే ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే కనీసం బట్టి ఖర్చు డబ్బులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వం తప్పదేం కాదు, ఇది కేవలం అధికారులు చేసేటువంటి తప్పిదం.
నిన్న కూడా చీఫ్ సెక్రటరీ గారికి మీకు ఈ ప్రభుత్వాన్ని ఇతను చెడపేరు వస్తుందని కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. చిన్న చిన్న డిమాండ్లు ఉన్నాయి, ఆర్థిక పరం లేనటువంటి డిమాండ్లు కూడా కొన్ని ఉన్నాయి, వాటిని కూడా కావాలని జాప్యం జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగనే జీవో నెంబర్ 64, ఈ జీవో నెంబర్ 64 మరి ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేస్తున్నటువంటి మెడికల్ సిబ్బందిని మొత్తం కూడా మరి ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రశంసించారు. ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేస్తారని చెప్పారు. కొంతమంది అధికారులు కావాలని మరి కలెక్టర్లో జాయింట్ కలెక్టర్లు తమ పర్యటనలో వాళ్ళని కోటికి దుర్భాషాడుతున్న అందరూ కూడా అంటలేదు. అలాగే కొంతమంది అధికారులు దుర్భాషాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి కాయలు కాసే చెట్టుకే రాడలేకపోతున్నట్టుగా పని చేసేటువంటి మెడికల్ సిబ్బందికి ఈ విధంగా ఇబ్బందులు గురి చేయడం పద్ధతి కాదు. మరి నిన్న డాక్టర్ అసోసియేషన్ మరి రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి జయదేవ్ డాక్టర్ జయదేవ్ గారు కూడా మనతో మాట్లాడడం జరిగింది. మరి జీవో 64నే అపాయిన్స్లో పెడుతున్నట్టుగా మరి ఏదైతే హెల్త్ మినిస్టర్ గారు అలాగే అధికారులు మొత్తం కూడా మరి చెప్పడం జరిగింది. దాంట్లో మరి కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్కి మెత్తనం బలాయించేటువంటి పద్ధతిని మాత్రం ఉపసంహరిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. దానికి క్వాలిఫైర్స్ కూడా ఇస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఈ రోజున రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి మరి కొన్ని బిల్లులు పెడితే జీపీఎఫ్ కూడా రావటం. అలాగనే 170 కోట్ల రూపాయలు గతంలో ఏపీ జిల్లా బడ్జెట్ ఇచ్చారు. ఈ రోజున ఆ బడ్జెట్లో మళ్ళా అది ల్యాప్స్ అయిపోయి దాన్ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ బడ్జెట్ కూడా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి మేము దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు కూడా మేము దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ మేము దాచిపెట్టుకున్నటువంటి ఏపీ జిల్లా ఈ డబ్బులు కూడా రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. దయచేసి మేమైతే ప్రభుత్వంతో సహాయంగా ఉంటూ ఉద్యోగులకు రావాల్సినటువంటి రాయితీని మొత్తం కూడా సాధించి పెడతామని ఏ ఉద్యోగికి అన్యాయం జరిగినా కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ అండగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ మీ జిల్లా ఈ జిల్లా ముద్దుబిడ్డగా మీ వాడిగా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము వెంటనే స్పందిస్తామని మరి ఏ కష్టం వచ్చినా కూడా మరి ఈ జిల్లాలో ఉండేటువంటి అధ్యక్షుడు శరత్బాబు గారు కానీ అలాగే కార్యదర్శి కృష్ణారెడ్డి గారు కానీ మీ తాలూకా అధ్యక్షులకి దృష్టికి తీసుకొస్తే ఏ సమస్యనైనా కూడా ఎఫ్టీ అనేటువంటిది మెడికల్ డిపార్ట్మెంట్ చాలా ఇబ్బందిగా ఉంది. నిన్ననే కార్పొరేట్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్తే కాన్ఫరెన్స్ అవ్వడం జరిగింది. దాన్ని కూడా మరి ఇస్తున్నటువంటి ఎఫ్టీని కూడా వెంటనే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని